ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్, ఐజీపీ స్టీఫెన్ రఫీంద్ర అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల సమీక్ష సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గద్వాల్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అదనపు అసెంబ్లీ ఎన్నికలపై పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు, విధ్వంసాలకు చోటు ఇవ్వకుండా వ్యవహరించాలని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులు, జాతీయ రహదారులపై ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాట్లు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆయా ప్రాంతాల నుండి అక్రమంగా మద్యం, నగదు, బంగారం, వెండి, ఇతరాత్ర వస్తువులను గుట్టుగా తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయని, వీటిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన బైండింగ్ ఓవర్ ఎంత వరకు అయింది, తర్వాత ఎన్బిడబ్ల్యూస్ అన్ని ఎగ్జిక్యూట్ అయినాయి, తర్వాత క్యాష్ సీజర్ ఎట్లా అయింది, తర్వాత లిక్కర్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది, బికాజ్ ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఈసారి చెప్పారు తెలంగాణలో లిక్కర్ తర్వాత క్యాష్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలి, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక కంపెనీ సిఎస్ఐ కూడా వచ్చింది, గద్వాల్ జిల్లాలో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ తర్వాత ఆల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి వాళ్ళు కూడా వచ్చి బ్లాక్ అండర్ ఆఫీసర్స్తో ఇంటరాక్షన్ జరిగింది. అందరూ రెడీగా ఉన్నారు ఇంటరాక్షన్ మంచిగా చేయడానికి, ఇన్సిడెంట్ క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నారు. వచ్చిన బలగాల కంటే అదనపు బలగాల కూడా వచ్చే అవకాశం ఉంది సార్? ఆల్రెడీ చెప్పాను, ఒక కంపెనీ వచ్చింది, ఒక కంపెనీ వచ్చింది, ఇంకా కూడా వస్తాయి. యాజ్ ఎలక్షన్ ప్రోగ్రెస్ అడిషనల్ కంపెనీస్ కూడా వస్తాయి. రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇటు కర్ణాటక, ఇటు ఆంధ్ర, మూడు రాష్ట్రాలు. మళ్ళీ ఏమన్నా ఆల్రెడీ బార్డర్ మీటింగ్ జరిగాయి, మళ్ళీ కూడా జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ సైడ్ నుంచి కూడా కర్ణాటక కానీ ఆల్ బార్డర్ స్టేట్స్కి నోడల్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో అది అందరితో డిస్కషన్లో ఉన్నాము, ఏమి చర్యలు తీసుకోవాలి తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.